ఈరోజు ఎన్నికల్లో బలం లేకపోయిన రాజ్యసభ ఎన్నికలకి ఎంత హంగుగా వచ్చారు సో ఇదే ఇప్పటికీ కూడా ఆయన చిన్న మెదడు చితికిపోయింది అనడానికి నిదర్శనం ఎందుకంటే గతంలో మరి ఏ విధంగా తెలంగాణలో మరి ఓటుకు నోటు కేసులో దొరికినా కూడా బుద్ధి లేకుండా బుద్ధి మారకుండా మళ్ళీ ఈ రోజు వాళ్ళకి బలం లేకపోయినా క్యాండిడేట్ ని పెట్టి మరి ఎన్నికలు చేయాలనుకోవటం ఏ దురుద్దేశంతో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉండి రాజ్యసభ సభ్యత్వం వస్తుంది అనుకున్నప్పుడేమో క్యాష్ ఉన్నోళ్ళకి ఇస్తాడు కానీ ఈ రోజు గెలవమని తెలిసిన తర్వాత క్యాస్ట్ చూస్తాడు అండ్ మీరు కూడా ఎందుకు దళితులకు ఇవ్వలేదు అని చెప్పి జగన్ గారి మీద బురద జల్లాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు దళితులకు న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా ఈరోజు 25 మంది దళితులు గెలిస్తే అందులో 5 మందికి మినిస్టర్లు ఇవ్వటం జరిగింది ఒక డిప్యూటీ సీఎం దాంట్లో ఉండటం జరిగింది అలాగే దళిత మహిళకి మరి ఏ విధంగా హోంమంత్రి ఇచ్చి ఆశీర్వదించారో కూడా మీ అందరూ కూడా చూశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా వరలరామయ్య గారికి ఇచ్చినట్టే ఇచ్చి తన క్యాస్ట్కి సంబంధించిన వాడికి ఇచ్చుకొని క్యాష్ ఉంటే చాలు క్యాస్ట్ అవసరం లేదనుకున్నాడు కానీ ఈరోజు వరలరామయ్య గారిని బలిపశువు చేస్తుంటే నిజంగా బాధగా అనిపించింది అంటే పార్టీని నమ్ముకున్నవాడు పేదవాడైతే పట్టించుకోడు కేవలం డబ్బు ఉండాలన్నది ఆయన రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన ఎంపీల్ని చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అందరికీ న్యాయం చేస్తూ పార్టీని నమ్ముకున్న వాళ్ళు కానీ ప్రజలకి మంచి చేయాలని జగన్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్లాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా న్యాయం చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం ఇంత చక్కగా ఒక సైడు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అనేక కార్యక్రమాలను మొదటి సంవత్సరంలోనే తానిచ్చిన వాగ్దానాల్లో దాదాపుగా 90% పూర్తి చేసుకొని మరి దేశంలోనే బెస్ట్ సీఎంలో 4వ స్థానం సంపాదించింటే ఇంత అరాచకమైన పాలన ఎక్కడా చూడలేదు అంటూ వాళ్ల పచ్చపత్రికలో పతాక శీర్షికలో వేయటం అనేది దిగజారుడు రాజకీయాలు బురద జల్లే రాజకీయాలకి నిదర్శనమే కానీ ఈరోజు ప్రతి రాష్ట్రంలో మాకు తెలిసి చెన్నైకి వెళ్తుంటాం తెలంగాణకు వెళ్తుంటాం బెంగళూరుకి వెళ్తుంటాం సో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా మీకున్న లాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మాకు లేకపోవటం దురదృష్టం ఈరోజు కరోనా సమయంలో కూడా ఏ విధంగా ఆయన విజన్తో పనిచేస్తూ ఎలా ఫ్రీగా అందరికీ కూడా టెస్టింగ్లు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ మరి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అలాగే ఆ లాక్డౌన్ పీరియడ్లో ప్రజలు కూడా కష్టపడకుండా వాళ్ళకి ఆర్థికంగా కానీ లేదా రేషన్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చే విషయంలో కూడా అందరికన్నా ముందు ఆలోచించి ఆదుకున్న మనసున్న ముఖ్యమంత్రి అని అందరూ చెప్తున్నారు నిజంగా ఈ పార్టీలో ఉండడానికి మేము అందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే నిన్న కూడా మీరు చూస్తే శాసన మండలిలో 29 మంది ఉంటేనే వాళ్ళు ఆ వాపును చూసి బలం అనుకొని ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మనం చూసాం మేమే చట్టాలు రాసినామన్నట్టుగా మాట్లాడుతుంటారు వాళ్ళు కానీ చట్టాలని తుంగలో తొక్కటంలో తెలుగుదేశం పార్టీ లాగా ఎవరూ కూడా ఉండరు అనేది మనం తెలుసుకోవాలి 29 మందికే వాళ్ళు అలా చేస్తే 151 మంది ఉన్న శాసనసభలో మేము ఎలా ప్రవర్తించాలి సో అది కరెక్ట్ కాదని కూడా తెలియజేసుకుంటూ ప్రజలకి ఉపయోగపడేది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే వాటిలో సపోర్టివ్గా ఉంటే కనీసం వెనకున్న 22 మంది అంటే ఆయనతో కలిపి 23 మంది వాళ్ళైనా ఉంటారు లేకపోతే అందరూ కూడా ఆ పార్టీలోంచి జారుకునే పరిస్థితి ఉంటుందని కూడా తెలుసుకోవాలి.